ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కూడా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఒక కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యి ఒక నయా నిజాం లాగా ఈ రోజు కేసీఆర్ ఆయన కుటుంబము ఈ తెలంగాణ మీద మాకే అధికారం ఉంది మేము ఈ తెలంగాణకు నిజాములము ఈ తెలంగాణకు రాజులము మీరందరూ మాకు బానిసలుగా ఉండాలి నేను ఇప్పుడు ముఖ్యమంత్రి నాకు బానిసలుగా ఉండండి తర్వాత నా కొడుకుకు బానిసలుగా ఉండండి తర్వాత మనుమడు కూడా తయారైతున్నాడు చూశారు మీరు నా మనుమడు కూడా సిద్ధంగా ఉన్నాడు ఓ తెలంగాణ ప్రజలారా మీరంతా అమాయకులు మా పల్లకులు మోయాలి మాకు బోయలుగా ఉండాలి అన్నటువంటి దురంకారపూరితమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ఈ రోజు కల్వకుంట కుటుంబానికి ఆయొక్క పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది యుద్ధమంటూ జరిగితే కత్తికి కూడా కనికరం ఉంటుంది తప్ప తెలంగాణ ప్రజలకు కనికరం ఉండదు కేసీఆర్ గారు 1200 మంది తెలంగాణ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఆత్మ బలిదానం చేసుకొని ప్రాణాలు తృణప్రాయంగా వదిలేస్తే ఆ కుర్చీలో కూర్చున్నారు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు యువకులు ఉద్యోగస్తులు ఏ ఒక్కరు కాదు 4 కోట్ల మంది సకల జనులు జర్నలిస్టులతో సహా ఆర్టీసీ కార్మికులతో సహా సింగరేణి కార్మికులతో సహా త్యాగాలు చేసి సమ్మెలు చేస్తే ఆ సమ్మెల ఫలితంగా నువ్వు కుర్చీలో కూర్చున్నావు ఈ రోజు ఉద్యమాలు చేయొద్దంటావు ధర్నా చౌకు బ్యాన్ చేస్తావు సమయం వచ్చింది ఈ రోజు ఎక్కడైతే బీజేపీ కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో ఈ హౌస్ అరెస్ట్ చేయాలని ఏ కేసీఆర్ కుటుంబం అయితే ఈ రోజు ఆదేశాలు ఇస్తుందో ఆ కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ లో అరెస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది హౌస్ అరెస్ట్ కాదు ఫామ్ హౌస్ అరెస్ట్ చేయిస్తాము రోజులు లెక్క పెట్టుకోండి రజాకారులనే పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినటువంటి చరిత్ర నా తెలంగాణ సమాజం తుపాకులు వస్తా కూడా లెక్క పెట్టకుండా నా తెలంగాణ ఆడబిడ్డల రోజు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా మిర్చి పొట్టాలు చేతబట్టి రోకలు బండలతో తరిమి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ సమాజం కేసీఆర్ గారు మర్చిపోవద్దు.